దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రిలార మీ అందరికి స్వాగతం సుస్వాగతం నిన్నటి దినమంతా మనల్ని కాచి కాపాడిన దేవుని మనసారా ఆరాధించుదాం ఈరోజంతా కూడా ప్రభుకి ముందుగానే సమర్పించుకుందాం ప్రిలార మన దేవుడికి మరొక పేరు ఎహోవా ఈ రే ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం పదమూడు పద్నాలుగులో ఈ విధంగా అబ్రహాము దేవుడికి ఇచ్చిన పేరు అంటే దేవుడు మనకు సమకూర్చును పిల్లర ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ప్రతి క్షణము ఏదో ఒక అవసరం ఉంటూనే ఉంటుంది కానీ మన దేవుడు ఎంత గొప్పవాడంటే మన అవసరాలన్నీ తీర్చే దేవుడు మన అన్ని అవసరాలలో సమకూర్చే దేవుడు ఎందుకంటే సృష్టికి అంతా కర్త మన ప్రభువు మన పరలోకపు తండ్రి సమస్తాన్ని సృజించి మన కొరకు సిద్ధము చేసి తర్వాత ఆ దేవుని రూపంలో మనల్ని సృజించుకున్నారు ప్రిల్లరా ఒక చిన్న కథ నేను ఇలా చదివాను ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులున్నారు వాళ్ళిద్దరూ రోజు స్కూల్కి వెళ్తున్నారు చిన్నవాడు ముందు త్వరగా స్కూల్ ముగించుకొని ఇంటికి వచ్చాడు వాళ్ళ నాన్నగారు రాగానే ఒక చాక్లెట్ ఇచ్చారంట ఆ చాక్లెట్ అన్నకు చూపించి అన్న ఇంకా స్కూల్లోనే ఉన్నాడు వచ్చిన తర్వాత అన్నకు చూపించి అప్పుడు తింటాను అని అన్న కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు ఈలోపు ఆ చిన్నవాడి అన్న స్కూల్ నుంచి వచ్చాడు చూడు నాన్నగారు నాకు చాక్లెట్ ఇచ్చారు అని చూపించగానే ఆ పెద్దవాడు వెంటనే ఆ చాక్లెట్ తీసుకొని ర్యాపర్ తీసేసి వెంటనే నోట్లు వేసుకున్నాడంట అంట ప్రిలార అప్పుడు ఈ చిన్నవాడు ఎంత దుఃఖం అంటే నా చాక్లెట్ నువ్వు ఎలా తీసుకుంటావు నాన్నగారు అని రూమ్లోకి వెళ్ళి బోల్ట్ వేసుకుని ఏడుస్తూ 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 ఉన్నారు ఈలోపీ సంగతి వాళ్ళ నాన్నగారికి తెలిసిందంట అయ్యో ఒక చాక్లెట్ తీసుకుంటే ఎందుకలా ఏడుస్తున్నాడు నా దగ్గర ఈ బాక్స్ నిండా చాక్లెట్స్ ఉన్నాయి కదా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమను అని ఎంతమంది చెప్పినా వినలేదు నాన్నగారు డోర్ దగ్గరికి వెళ్ళి కొడుతూ ఉన్నారు చూడు బాక్స్ నిండా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి ఎన్ని కావాలంటే తీసుకోలేదు ఆ చిన్నవాడు తను మొండి పట్టు నాది ఎందుకు తీసుకున్నాడు ప్రిలరా మన జీవితంలో కూడా చాలాసార్లు మన దేవుడు సృష్టికర్త మరలా 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 అన్ని సమకూర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు అని సత్యము మనకు తెలిసిన తర్వాత కూడా ఎవరికైనా సహాయం చేయగలిగినప్పుడు మనది మన దగ్గర ఉంచుకుని స్వార్థంగా ఉంటాం కానీ అవసరాలలో నేను వారికి విత్తనం వేస్తే దేవుడు ఒకరోజు నాకు పంటని ఇస్తారు అన్న సత్యాన్ని మర్చిపోతాం ప్రియులారా కొన్నిసార్లు దేవుడు మన దగ్గర ఉన్నది తనకి అర్పించమని అడిగి పరీక్షలు కూడా మనకి పెట్టవచ్చు కానీ ఆ పరీక్షలో మనం గెలిస్తే ఎంత పెద్ద బహుమానం మనకు సిద్ధం చేసి పెట్టారు ఇలాంటి పరీక్షలోనే గెలిచిన వాడు అబ్రహాము చూడండి మన అందరికీ తెలుసు అబ్రహాం గురించి వందో సంవత్సరంలో అతనికి ఈసాకు అనే కుమారుని దేవుడు ప్రసాదించారు ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చదువుతున్నాం ఇరవై రెండో అధ్యాయంలోనే దేవుడు ఈ పరీక్ష పెడుతున్నాడు అబ్రహాంకి అబ్రహాముతో ఉదయమే లేచినప్పుడు ఏమని చెప్తున్నాడు ముందటి రోజు నీవు మోరియా కొండకు వెళ్ళి నీకు ఏకైక ఉన్న ఏకైక కుమారుణ్ణి నీవు గాఢంగా ప్రేమించే కుమారుణ్ణి నీకు వంద సంవత్సరంలో జన్మించిన కుమారుని ఈసాకుని నాకు ఆ కొండ మీద బలిగా ఇవ్వు పీలారా చూడండి వంద సంవత్సరం వరకు ఎదురు చూసి ఎదురు చూసి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వంద వరకు ఎదురు చూసి ఇరవై ఐదు సంవత్సరాలకు ఎదురు చూసిన ఫలమే ఈసాకు ఇప్పుడు ఆ ఈ సాకుని దేవుడు ఎంతగా నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు మాకు తెలుసు అయినా కూడా నువ్వు ఈ సాకుని ఎక్కువ ప్రేమిస్తున్నావా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా ప్రిలారా ఈ లోకంలో దేవుడి కంటే మనం ఏది ఎవరిని ఎక్కువ ప్రేమిస్తే అది మన దగ్గర ఉండదు వాళ్ళు మన దగ్గర ఉండరు ఎందుకంటే మన దేవుడు చెప్తున్నాడు నేను అసూయపరుడునైన దేవుడను నేను మొదటి స్థానం మీలో ఉండాలి అబ్రహమును పరీక్షిస్తున్నాడు చూడండి అబ్రహాము కూడా వెంటనే విధయిస్తున్నాడు ప్రియులార ఉదయమే లేచి నాలుగు కండ్లకి పెందల కడనే లేచి చూడండి తొంభైవ సంవత్సరంలో సారాకి కుమారుడు జన్మించాడు ఆ సారాకి కూడా ఎంత ప్రేమగా చూసుకుంటుందో ఈ సాకుని కానీ ఈ సాకును బలినిగా దేవుడు అడిగాడని సారాతో ఒక్క మాట చెప్పకుండా ఉదయమే లేచి కుమారుణ్ణి కట్టెల మోపును కత్తిని నిప్పును ఇద్దరు సేవకులను తీసుకొని గాడిద మీద పెట్టుకుని బయలుదేరుతున్నాడు ప్రీలారా ఉదయమే లేచి సారా అంతా వెతికిండొచ్చు ఎవరు కనిపించడం లేదు ఇంతకు ముందు కూడా బలి ఇవ్వడానికి వెళ్ళినట్లు అలా వెళ్ళారేమో అనుకుందేమో కానీ దేవుడి దగ్గర దేవుడి విషయంలో మాత్రము ఎవరిని భార్యను కూడా ఆ పరిస్థితిలోనికి రానివ్వలేదు అబ్రహాము ప్రిల్ల దారిలో వెళుతూ ఉన్నప్పుడు కుమారుడు అడుగుతున్నాడు నాన్న కట్టెల మోపు ఉంది నిప్పు ఉంది కత్తి ఉంది గొర్రెపిల్ల ఎక్కడా చూడండి ఆ సమయంలో కూడా విశ్వసనీయుడైన దేవుడి మీద తన దృష్టిని పెట్టి అబ్రహాము కూడా విశ్వసనీయమైన మాటలే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అక్కడ ఇద్దరు సేవకులను అక్కడ గాడిదని అక్కడ ఉంచి వాళ్ళతో మీరు ఇక్కడ ఉండండి నేను చిన్నవాడు వెళ్ళి బలిని అర్పించి తిరిగి వత్తుము చూడండి ప్రియులరా ఆ మాటలు ఎలా పలుకుతున్నాడు విశ్వాసపు మాటలు పలుకుతున్నాడు నేను అక్కడ ఈ సాకుని బలి అర్పించబోతున్నానని చెప్పడం లేదు నా దేవుడు విశ్వసనీయుడు ఏ క్షణంలోనైనా ఏదైనా చేయగలడు నా దేవుడు ప్రేమ నుంచి ఈ సాకు కాదు కదా ఎవరు వేరు చేయలేరు ప్రియలారా ఎంత విశ్వసనీయంగా ఉన్నాడంటే ఆ దేవుడు కూడా అబ్రహాంని గమనిస్తూ ఉన్నాడు తిమోతికి రాసిన రెండో లేక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో మనల్ని మనము నమ్మని వారమైనప్పటికీ ప్రిలారా దేవుడు మాత్రము నమ్మదగిన వాడుగా ఉండను అబ్రహాం ఏ విధంగా పూర్తిగా విధేయిస్తున్నాడో విశ్వాసపు మాటలు పలుకుతున్నాడో మాటలు పలకడమే కాదు ఆ విధంగా తన ప్రవర్తనను కూడా చూపిస్తూ ఉన్నాడు అంత గమనిస్తూ ఉన్నాడు కొండకి వెళ్ళిన తర్వాత కట్టెల మంచిగా పేర్చి ఈ సాకును బంధించి తాళ్లతో ఆ కట్టెల మీద అతన్ని పెట్టి నిప్పు ఇంక పెట్టబోయి కత్తిని తీసుకుని చంపే సమయంలో ప్రియులారా కత్తి చెయ్యి పైకి లేపినప్పుడు దేవదూతతో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాము ఈ యొక్క విశ్వాసానికి నేను మెచ్చానయ్యా నీకు నాకు మధ్యలో ఈ సాకు లేడు నీకు తెలుసు నేను నిన్నెంత ప్రేమిస్తున్నాను కానీ నువ్వు నన్నే అంతేనే ప్రేమిస్తున్నావా లేదా ఈసాకుని ప్రేమిస్తున్నావా అని చూడడానికి పరీక్ష పెట్టాను పరీక్షలో నీవు గెలిచావు కాబట్టి విశ్వాసపు మాటలు నువ్వేమి పలికావో అదే నేను చేయబోతున్నాను నీ కుమారుడు అడిగాడు కదా గొర్రెపిల్ల ఎక్కడా అప్పుడు నువ్వు చెప్పిన మాట దేవుడు సమకూర్చును అవును నేను అన్ని పరిస్థితుల్లో ఎవరెవరు నా మీద దృష్టిని పెడతారో వాళ్ళందరికీ సమకూర్చే దేవుడను చెండు ప్రియులరా అక్కడే దగ్గరలో అక్కడ ముళ్ళల్లో చిక్కుకొని ఉన్న పొట్టేలు వారికి కనిపించింది దేవుడు సమకూర్చిన బలి వస్తువు అక్కడ సిద్ధంగా ఉంది ఆ పొట్టేలను తీసుకుని వచ్చి అక్కడ దేవునికి బలిగా అర్పించారు నా ప్రియ సహోదరు సహోదరి ఆ చిన్న బాలుడు తనకున్న ఒక్క చాక్లెట్ మీద తన దృష్టినంత పెట్టాడు కానీ మనం మాత్రము దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో అది ఇతరులకు అవసరానికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం విత్తనంలాగా వారి జీవితంలో దాన్ని ఉపయోగించినప్పుడు సమకూర్చే దేవుడు ఈరే మన అవసరములన్నీ కూడా తీరుస్తాడు ప్రియుల దేవుడు పక్షపాతం లేని దేవుడు మాట ఇస్తే తప్పని దేవుడు మనం ఇతరులను ఏ విధంగా ఆదుకుంటున్నామో మన పరలోకపు తండ్రి మన అవసరములన్నీ కూడా ఆదుకునే దేవుడు మరి ఆ అబ్రహాము ఏ విధంగా అన్ని పరిస్థితుల్లో కూడా ఆ దేవుని మీద దృష్టిని పెట్టినప్పుడు తన అవసరంలన్నీ తీర్చబడినట్లు నా ప్రియ సహోదర సహోదరి ఈరోజు మన చేతుల్లో దేవుడు ఏమి ఇచ్చారు ఆ యొక్క ఆ పరిస్థితిని దేవుడు కానుకగా అడుగుతున్నాడేమో మనకున్న తలాంతుల మీద మన దృష్టిని పెట్టి ప్రిలర అదే మన జీవితం అనుకొని తలాంతిచ్చిన దేవుణ్ణి మన మహిమ పరచనప్పుడు ప్రిలారా ఆ తలాంతుతోనే మన జీవితం ఆగిపోతుంది కానీ ఆ తలాంతు ద్వారా దేవుడు మహిమను పొందనప్పుడు అది ఎంతవరకు ఆ తలాంతు మనతో ఉంటుందో మనకు తెలియదు కొన్నిసార్లు ఆస్తి అంతస్తుల మీద మన దృష్టిని పెట్టి దేవునికి సమయాన్ని ఇవ్వకుండా మన యొక్క జీవితం అంతా ఇంకా ఆస్తిని అంతస్తును సంపాదించడమే అనుకున్నప్పుడు ప్రియులారా ఆస్తి అంతస్తులు ఎన్ని రోజులు మనతో ఉంటాయో తెలియదు కానీ అన్నిటికీ సృష్టికర్త అయిన దేవుడి మీద మన దృష్టిని పెట్టినప్పుడు ప్రిలర తప్పకుండా మన అవసరంలో అన్నిటిలో కూడా సమకూర్చే దేవుడు మనతో ఉన్నాడని అబ్రహాంలా కూడా మనం కూడా విధేయించదాం మనం కూడా విశ్వసించుదాం అన్ని ప్రభువు మనకి సమకూర్చాడని లోకమంతటికి మనము సాక్షులంగా ఉందాం ప్రిలారా మరి ఆ విధ అలాంటి విశ్వాసంతో ఉన్నట్లయితే ఈ ఉదయకాలంలో దయచేసి నాతో ప్రార్థించండి పరిశుద్ధమైన దేవా మీకు స్తోత్రములు తండ్రి అయ్యా ఈ లోకంలో అంత మీరు సృజించిన సృష్టి మాత్రమే ఈ లోకంలో మేము ఏదైనా కలిగి ఉన్నామంటే అది మీరిచ్చిన దానమే ప్రవ్వా మా కుటుంబ సభ్యులు కానీ మా తల్లిదండ్రులు కానీ మా ఉద్యోగాలు కానీ మా ఆస్తి అంతస్తులు కానీ మా తలాంతులు కానీ ప్రవ్వా అన్నీ మీరిచ్చిన దానమే అయ్యా దానం మీద మా దృష్టిని పెట్టకుండా దానకర్త అయిన నీ మీద మా దృష్టిని పెట్టి అయ్యా అందరినీ మేము ఆదుకున్నప్పుడు మమ్మల్ని మీరు ఆదుకుంటారు తండ్రి అయ్యా ఈ లోకం మీద మా దృష్టిని పెట్టకుండా అయా అన్నిటిని సమకూర్చే నీ మీద మా దృష్టిని పెట్టి అందరినీ ఆదరించే వాళ్ళలాగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ అబ్రహాము మాత్రమే విశ్వసనీయుడు మాత్రమే కాదు అబ్రహాము మా తండ్రి అంటున్నాం కాబట్టి అబ్రహాము నడిచిన అదే అడుగుజాడలలో విశ్వసనీయమైన అడుగు జాడల్లో మనం కూడా నడుద్దాం మనం కూడా సమకూర్చే దేవుణ్ణి కలిగి ఉందాం నా ప్రియ సహోదరి సహోదరుల మరొక నూతన శుభ శుభోదయంలో కలుసుకునే వరకు దివ్యవాణిని వీక్షిస్తూ ఉండండి ఇమానియలు మనతో ఉన్నారు